నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్, వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. సార్, తమలపాకులకు ఉండేటటువంటి ప్రాధాన్యత చాలా చాలా ఎక్కువ మన మన సనాతన ధర్మంలో. ప్రతి పూజలో కూడా ఖచ్చితంగా పసుపు కుంకుమ ఎంత అవసరమో తమలపాకులు కూడా అంత అవసరం. చాలా విశేషమైన స్థానాన్ని ఇచ్చింది మన సనాతన ధర్మం తమలపాకులకి. ఈ నాగవల్లి విశిష్టత ఏంటి సార్? అంత అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? అలాగే ఇంట్లో మరి తమలపాకును పెంచుకోవచ్చా, పెంచుకోకూడదని కొంతమంది అనటం, పెంచుకోవచ్చని కొంతమంది అనటం, ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. దీనికి మీ ఆన్సర్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలంటే ఒకటి మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలు, లేదా సెల్ఫ్గా మనం ఏదైనా రీసెర్చ్ చేయగలగాలి. నేను తమలపాకులు పెంచుకున్న వల్ల ఇళ్లకి చాలా మంది వెళ్ళి అడిగా నేను, జ్యోతిష్ శాస్త్రం గురించి, వాస్తు గురించి రీసెర్చ్ చేసి బ్యాగ్ పట్టుకుని తిరిగేవాడిని కాలనీ కాలనీ. అందులో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక విషయం కూడా జరిగింది, మీకు చెప్తాను. ఇప్పుడే చెప్పండి సార్, వాళ్ళు కూడా వినాలి కదా. అయితే తమలపాకులు పెంచుకోవడం వల్ల వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగినట్లయితే ఎవరు ఎక్కడ చెప్పలేదు. కాకపోతే డైరెక్షన్ ఆఫ్ ప్లాంట్ ఎక్కడైతే డైరెక్షన్ తప్పుగా పెడితే వాళ్ళకి, ఆ తమలపాకు కాదు ఏదైనా సరే తప్పు డైరెక్షన్లో పెడితే ఎఫెక్ట్ వస్తుంది. దానివల్ల ఎఫెక్ట్, పెద్ద ఎఫెక్ట్ అయితే ఏదో వస్తుందని మాత్రం ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ నేను వినలేదు కూడా. సో నేను నిర్ధారణ చేసుకుంది ఏంటంటే దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఒకటి పెంచుకోవచ్చు, పెంచుకోవచ్చు. రెండవది, తమలపాకులతో మూడు రకాల రెమెడీలు చేయొచ్చు. మూడు రకాల రెమెడీలు అయితే, ఇందాక నేను మీకు ఫస్ట్ ఒక ఇది చెప్తాను, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పేసి ఈ రెమెడీస్ చెప్తాను. నేను ఏం చేసేవానంటే వాస్తు నేర్చుకునే సమయాల్లో సందు సందులు తిరిగి వాస్తుకు విరుద్ధంగా ఉన్న ఇంటికి వెళ్ళేవాడిని. నేను వాస్తు చెప్తానని కానీ ఏం చెప్పేవాడిని కాదు. ఒక యంగ్లో ఉన్నప్పుడు వెళ్ళి మా ఊర్లో ఇలాగే ఇల్లు కట్టుకుంటున్నాం, ఇలా కట్టుకుంటున్నాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగేవాడిని. ఇలా కట్టుకుంటే తప్పని చెప్పారు, మరి ఇలా కట్టుకున్నారు నాకు ఎందుకు వెళ్తే డౌట్ వచ్చింది అని అడిగితే వాళ్ళ సమస్య అవునండి, నాకు ఇలా ఉన్నందుకు ఇబ్బంది అనో బాగుందని చెప్పేవారు. అలా ఒక ఇంటికి వెళ్ళా. ఈశాన్యంలో మెట్లు, నైరుతిలో బావి. ఉన్నాడు చెప్తాయనండి, ఏ జ్ఞానం లేని నేనే ఇంత కదా. తలుపు కొట్టారు, ముసలతను బయటకు వచ్చాడు. ఏమంటే ఇట్లా నేను కూడా తెలియక మీలాగే ఇట్లా ఈశాన్యంలో ఇల్లు కట్టేసుకున్నాను, నైట్లో బాగా పెట్టుకున్నాను, అందరూ ఊర్లో వాళ్ళందరూ అంటే ఊరికి ఆయన ఏం చెప్తాడు విందామని భయపెడుతున్నారు. ఏం చెయ్యాలి, ఇది ఏమవుతుందంటే మీకు ఎలా ఉందంటే నేను బాగానే ఉన్నా అన్నాడు. నేను ఇంకా ఆశ్చర్యపోయాను, బాగానే ఉన్నారా, ఎంతమంది ఉంటారండి ఇట్లా అంటే ఒక్కడనే ఉంటాను బాబు అన్నాడు. ఎందుకు ఒక్కరే ఉంటున్నారన్న, నాకు చిన్నప్పుడే మా తల్లిదండ్రులు లేరు, చనిపోయారు, నాకు పిల్లవలేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఇక్కడే ఉంటున్నాను చిన్నప్పటి నుంచి. అయినా ఆయన బాగానే ఉన్నాను అని అనుకుంటున్నాను చూసారా, అది పాజిటివ్ యాటిట్యూడ్, అద్భుతమైన యాటిట్యూడ్ నిజంగా. ఇది పొగడితే ఓహో, అతనికి కుటుంబం లేకుండా చేసింది అనమాట ఆ ఇల్లు. ఈశాన్యంలో మెట్లు ఉండకూడదు అంటారు, మెట్లుంటే తప్పు యాక్చువల్గా. నైరుతిలో బావి ఉండకూడదు అంటారు. నైరుతి ఏం చెప్తుంది, ఫ్యామిలీ రిలేషన్స్ చూపిస్తుంది. అక్కడ వాటర్ బావి ఉంటే ఉంది, ఫ్యామిలీ లేదు, కుటుంబం లేదు. మీరు అన్నట్టుగా ఆయన పాజిటివ్ యాటిట్యూడే, బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. ఆశ్చర్యమే. అయితే ఇప్పుడు మనం తమలపాకు దగ్గరికి వద్దాం. తమలపాకులు మూడు రకాలుగా రెమెడీస్ చేసుకోవచ్చు. ఒకటి, తమలపాకు మీద ఇది అందరూ విరివిగా చేస్తూనే ఉంటారు, ఇది జయ శ్రీరామ్ అని చెప్పని రాసి ఆంజనేయ స్వామి స్తోత్రాలు చదువుతూ ఒక్కొక్కటిగా కనుక చేస్తున్నట్లయితే, చిన్నపిల్లలకు కనుక అలా చేస్తే కనుక వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది. తెలియకుండానే వాళ్ళు పిరికిగా ఉండడం, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి మందబుద్ధితో ఉండడం, ఎందుకంటే మనకి జయ హనుమాన జ్ఞాన గుణసాగర అంటూ ఉంటారు, జ్ఞానగుణ సాగరం ఆయన దగ్గర ఉంది, అందుకని అంత జ్ఞానం పిల్లలకు వస్తుంది. ఒకటి, అలా చేయించడం వల్ల పిల్లల్లో ఉండేటువంటి అధైర్యం పోయి ధైర్యం పెరుగుతుంది, జ్ఞానవంతులు అవుతారని చెప్పి అలా చేస్తారు. ఏది 108 తమలపాకుల మీద జయ శ్రీరామని రాయించి పిల్లల చేత రాయించాలి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక పూజ కానీ చేయించేటప్పుడు వాళ్ళ చేతే ఆ పని చేస్తూ చేయించాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. మనం ఏదో అన్ని రెడీ చేసి నువ్వు చేయనా అంటే ఆడ ఎలా ఉంటుందంటే ఇలా చేసి ఇలా వెళ్ళిపోయేటట్టుగా యాంత్రికంగానే ఉంటుంది. అదొకటి. రెండవది ఏంటంటే, ఎవరికైనా బిజినెస్ సరిగా సాగట్లేదు అనుకోండి, మీరు చూడొచ్చు బుధవారం రోజు ఇంకా బాగా పనిచేస్తుంది, నార్మల్ రోజులైనా కూడా పనిచేస్తుంది, పనిచేయడం కాదు. చక్కగా తమలపాకుల్ని
మనకి తోరణాలు కడతారు చూసారా, అలాగా తోరణం లాగా తయారు చేసి వాళ్ళ షాపు కనుక కట్టినట్లయితే అక్కడ నుంచి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే బిజినెస్ కారకుడు బుధుడు, బుధుడు యొక్క ప్రెజెన్స్, బుధుడు యొక్క ఎనర్జీ పెరుగుతుంది అక్కడ. అలా చేయొచ్చు, మీరు చూడొచ్చు కావాలంటే, అదొకటి. అయితే ఇది ఈ ప్రక్రియ చేసేటప్పుడు కొంచెం మంచి తిథి రోజు చేస్తే మంచిది. ఏ తిథి సార్? బుధవారంతో కూడుకుని ఏదైనా సరే, పౌర్ణమి కావచ్చు, పాడ్యమి కావచ్చు, విధియా తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, ఈ తిథులు మంచివి. దశమి, ఏకాదశి కూడా మంచిది. ఇక మూడవది ఏంటంటే, ఇది చాలామందికి ఒక భావన ఉంటుంది. ఏమిటది అంటే, నేను చెప్పింది ఎవరు వినట్లేదు, నేను చెప్పే ప్రతి దాంట్లో తప్పు పడుతున్నారు, అవతల వాళ్ళు నా మీద ఫైర్ అవుతున్నారు, నాతో సున్నితంగా మాట్లాడొచ్చుగా, ఏమైంది ఇంత కోపంగా మాట్లాడాలా, లేకపోతే నేను చెప్పే ప్రతిదీ తప్పుగా పడుతున్నారా అని అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు తమలపాకుతో ఒక రెమెడీ చేస్తే కూడా, మీరు మాట్లాడే ప్రతిదీ కూడా అబ్బాయి ఎంత వాల్యుబుల్గా మాట్లాడుతున్నారని కానీ, లేకపోతే ఎంత ఆకర్షణీయంగా మాట్లాడుతున్నారు అనేటువంటి భావన అవతల వాళ్ళకి కలుగుతుంది ఈ రెమెడీ వల్ల. ఏమిటది అంటే, చక్కగా తమలపాకు తీసుకొని అందులో మనకి పాన్ కడతారు తెలుసు కదా, యాలకులు, యాల, చలువు మిరియాలు, అది ఏవైతే పాన్లో కడతారో అన్నీ కూడా చక్కగా పాన్లా కట్టి అమ్మవారి ముందున పెట్టాలి. అమ్మవారి ముందున పెట్టి ఒక అరగంట సేపు, ఫస్ట్ ఒక అరగంటలో మొత్తం లలిత సహస్రనామాలు చదివి దాని తర్వాత కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అనే నామం ఉంటుంది లలిత సహస్రనామాల్లో. ఓం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరాయై నమః. ఈ నామాన్ని అమ్మవారి దగ్గర అక్కడ ఆ తమలపాకును అలా పెట్టి, అంటే అది పాన్ కట్టినటువంటి దాన్ని పెట్టి ఒక 20 నిమిషాలు కానీ అరగంట కానీ చేసి, మీరు దాని తర్వాత అందులో దాన్ని కొంచెం తీసుకుని ప్రసాదంలా కనుక మీరు తీసుకోగలిగితే, ఆ రోజు నుంచి ఆ నామం రెగ్యులర్గా మీరు చేసుకోగలిగితే, ఇప్పుడు ఇవాళ రేపు భార్యాభర్తల మధ్యన కావచ్చు, తల్లి కొడుకుల మధ్యన కావచ్చు, తండ్రి కొడుకుల మధ్యన కావచ్చు, మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి. నేను చెప్పింది పిల్లవాడు వినడం తండ్రి బాధపడుతూ ఉంటాడే, ఎప్పుడు నసబెడుతున్నాడు అని పిల్లడు బాధపడచ్చు, లేదా భార్యాభర్తల మధ్యని అసలు మాట్లాడరండి, నేను చాలా కేసెస్ చూస్తుంటాను కదా, ఆఫీస్ నుంచి వస్తారు ఏం మాట్లాడరని, ఏ మాట మాట్లాడినా చిరాకు పడుతున్నారని, ఇది ఫస్ట్ తొలగిపోతుంది. ఇలా ఎన్నాళ్ళు చేయమంటారు సార్? ఇద్దరి మధ్యని సత్సంబంధాలు మెరుగయ్యే వరకు కూడా ఒకసారి కనెక్ట్ అయిపోయింది బాగుంటుంది, చూడొచ్చు, ప్రాక్టికల్గా చూడొచ్చు. ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః. అది నామ అర్థం ఏమిటంటే, అమ్మవారు తాంబూల చరవణం చేస్తూ ఆ యొక్క సువాసనలు అన్ని లోకాల్లోనే అబ్బాయి సువాసన అనుకునేలా చేసిందట. రైట్ సార్, అద్భుతం సార్. అయితే మొక్క కూడా నిస్సందేహంగా ఇంట్లో పెట్టుకోవచ్చు, కాస్త నీడలో పెరిగేటటువంటి మొక్క కాబట్టి కాస్త నీడను చూసుకోవాలి అంతే కదా, లేకపోతే ఎండిపోవటము, నిద్రపోవటము జరుగుతుంది. రైట్, అలా ఒకవేళ తమలపాకుల మొక్క ఎండిపోయినా అదొక మళ్ళీ భయం, అరే ఏదో దోషం జరిగిపోయింది అని భయపడుతూ ఉంటారు. అండ్ ఇందాక మీరు రాంగ్ ప్లేసెస్ లో పెట్టకూడదు, పెడితే డెఫినెట్ గా ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది అన్నారు కదా, ఎక్కడ పెట్టచ్చు ఎక్కడ పెట్టకూడదు సార్ ఈ మొక్కలు? ఒకటేంటంటే అమ్మ, ఈ మొక్కని పొరపాటును కూడా మీరు నైరుతిలో పెట్టకూడదు. ఎనీ మొక్క నైరుతిలో పెట్టకూడదు, ఇది అసలు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. పెట్టేవి ఏమిటి అంటే, తూర్పు ఈశాన్యం నుంచి మొదలు పెట్టుకుని దక్షిణ నైరుతి వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అయితే దక్షిణ నైరుతిలో పెట్టకూడదు దీన్ని, తూర్పు ఈశాన్యం నుంచి దక్షిణ లోపల ఎక్కడైనా పెట్టవచ్చు. ఇందులో పర్టికులర్గా ఎవరైనా సరే సోషల్ కమ్యూనికేషన్స్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఈస్ట్లో పెట్టాలి ఈస్ట్లో ఈ మొక్కని. ఈ ఇటు సైడ్ కుదరలేదు అనుకున్న వారు సెకండ్ ఆప్షన్ నార్త్లో పెట్టుకోవచ్చు. ఓన్లీ తమలపాకు, అన్ని మొక్కలు పెట్టకూడదు, ఓన్లీ తమలపాకుల వరకు నార్త్లో పెట్టుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ అది ఓన్లీ. అందులో పర్టికులర్గా జీర్ణశక్తి ఎవరికైనా ఇంప్రూవ్ అవ్వాలంటే శాస్త్రంలో చెప్పినట్టు తమలపాకులు రెండు తీసుకోమని చెప్తుంది. తమలపాకు మొక్క కనుక మీకు ఉత్తర ఈశాన్యంలో ఉంటే జీర్ణశక్తిని పెంచుతుంది. ఉత్తర ఈశాన్యంలో ఉంటే కనుక నార్త్ ఈస్ట్ ఇంగ్లీష్ లో చెప్తారు. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.